ఎన్నికలు అనేది మనం అనుకున్నట్టు జరగవు. అక్కడ అది కొట్టేస్తాడు రా, ఇక్కడ కొట్టేస్తాడు రా అని ఎవడికడ మాట్లాడేసుకుంటూ ఉంటాడు. కాకపోతే అసలు పాయింట్ ప్రజల మైండ్లో ఏముందనేది తెలుసుకోడు. ప్రస్తుతం వైసీపీ వాళ్ళకి సంబంధించి ఈ ఎగ్జిట్ పోల్స్ ముందు వాళ్ళ లెక్క వాస్ట్ సిచ్యుయేషన్, అంటే చీఫ్ అండ్ బెస్ట్ అని లెక్కేసుకుంటుంది ఏంటంటే గ్రేటర్ రాయలసీమ, అంటే నాలుగు రాయలసీమ జిల్లాలు నెల్లూరు ప్రకాశం కలిపి గ్రేటర్ రాయలసీమ అనే పదం వాడుతుంటారు. అక్కడ ఒక 52 రాయలసీమ, 10 నెల్లూరు 62, ఇది ఒక 10 72 ప్రకాశం కలిపి. ఈ 72లో 50 గెలుస్తామని నమ్ముతున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 50 అక్కడ 50 గెలవగలిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి 72లో 50 గెలవడం అంటే అసాధ్యమని నమ్ముతున్నది తెలుగుదేశం పార్టీ. అక్కడ గ్యారంటీ 40 దాకా తమకు వస్తాయని తెలుగుదేశం నమ్ముతోంది. అక్కడ 50 కనుక దాటి, అంటే 72లో 50 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇంకా కావాల్సింది ఏంటని ఇంకొక 38 వేసుకుందాం. ఎందుకంటే 88 దగ్గర లెక్కలో కాబట్టి ఇంకొక 38. ఉత్తరాంధ్రలో ఒక 15 నుంచి వాస్ట్ సిచ్యుయేషన్లో 15 వస్తే అని వీళ్ళు లెక్కేసుకుంటున్నారు. 52ను అదొక 15 వేస్తే 67 అవుతాయి అన్నట్టు. గోదావరి జిల్లాలలో ఒక 5 వాస్ట్ సిచ్యుయేషన్లు, అంటే అప్పటికి 72. కృష్ణా గుంటూరు జిల్లాలో ఇంకొక 10 రావా అన్నటువంటిది వాళ్ళు లెక్కేసుకుంటారు. ఈ 10 దగ్గర ఆగిపోతారు అన్నటువంటిది తెలుగుదేశం నమ్ముతుంది. అప్పుడు 70-80 మధ్యనే ఆగిపోతారు, లేదు ఈ మొత్తం కలిపి ఓ 15 దాకా కొడతామన్నట్టు వైసీపీ వాళ్ళు అంచనా వేసుకుంటారు. ఓవరాల్గా చూస్తే అత్యసరతో 90కి తగ్గవు, 140 దాకా వెళ్తాయి అన్నటువంటిది వైసీపీ కార్యకర్తల నాయకుల అంచనాలు. అగ్రనాయకుడు అంచనా మాత్రం 150 దాటిపోతుందని, ఏది నిజమో చూడాల్సి ఉంది.